మిత్రులారా, ఈరోజు మనము ఇదోధికంగా ధ్యానము చేద్దాం. ధ్యానములో మునుగుదాం మిత్రులారా, మునుగుదాం. ఆహా, ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము ధ్యాన జీవితము. మరొకసారి మనం ధ్యానంలో, ధ్యాన సముద్రంలో మునుగుదాం మిత్రులారా. అందరూ హాయిగా కూర్చొనవలె, గదిని చీకటి చేసుకోవలె, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు మిత్రులారా, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. స్థిర సుఖం ఆసనం, సుఖమైన స్థిరమైన ఆసనం తీసుకుని మిత్రులారా, కాళ్ళలో కాళ్ళు పెట్టుకుని, చేతుల్లో చేతులు పెట్టుకుని, వేళ్లలో వేళ్ళు పెట్టుకుని హాయిగా కూర్చుని కళ్ళు రెండూ మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచుదాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ధ్యానం అనగా శ్వాసానుసంధానం ద్వారా చిత్తవృత్తి నిరోధం. ధ్యానమనగా చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం. ధ్యానమంటే విశ్వశక్తి ఆవాహనం ద్వారా నాడీమండల శుద్ధి. ధ్యానమంటే నాడీమండల శుద్ధి ద్వారా దివ్య చక్షు ఉత్తేజితం మిత్రులారా, దివ్య చక్షు ఉత్తేజితం. ఈరోజు మనమందరం ధ్యానం చేద్దాం, సామూహికముగా ధ్యానం చేద్దాం. సామూహిక ధ్యానం మూడింతలు మరింతగా శక్తివంతమైన ధ్యానము మిత్రులారా. అదేవిధంగా పిరమిడ్లో కూర్చున్న ధ్యానము మూడింతలు మరింత శక్తివంతమైన ధ్యానం. పౌర్ణమి రాత్రుల్లో చేసే ధ్యానము మిత్రులారా మూడింతలు మరింత శక్తివంతమైన ధ్యానం. యోగేశ్వరుల సమాధుల దగ్గర మనము కూర్చుని ధ్యానం చేసేది మూడింతలు మరింత శక్తివంతమైన ధ్యానము మిత్రులారా. మన జీవితాన్ని ధ్యాన జీవితం చేసుకుందాం, శక్తివంతమైన ధ్యానం చేద్దాం. సంగీతముతో కూడుకున్న ధ్యానము మూడింతలు మరింత శక్తివంతమైన మిత్రులారా. ఈరోజు చక్కటి సంగీతంతో, చక్కటి నాదముతో, వేణునాదంతో మనం ధ్యానం చేద్దాం మిత్రులారా. సంగీతంతో ధ్యానము, నాదముతో ధ్యానము, వేణునాదముతో ధ్యానం. హాయిగా కూర్చున్నాము, కళ్ళు రెండు మూసుకున్నాము. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చున్నాము, కళ్ళు రెండూ మూసుకుని శ్వాసానుసంధానం. ఉన్నది ఒక్కగానొక్క ధ్యాన విధానము, దాని పేరు శ్వాసానుసంధానము మిత్రులారా, శ్వాసానుసంధానం. Oh,
ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చున్నాము, శ్వాసతో ఏకం. శ్వాసధార ధ్యాసధార రెండు ధ్యానులు ఏకము కావాలి మిత్రులారా, ఏకము. మరొకసారి గుర్తు చేసుకుందాము, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, తర్వాత ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం, ధ్యానం అంటే విశ్వశక్తి ప్రవాహం, ధ్యానం అంటే నాడీ మండల శుద్ధి, చిట్ట చివరిగా ధ్యానం అంటే దివ్య చక్షు ఉత్తేజితం. మన అంతిమ ధ్యేయము మన దివ్య చక్షు మిత్రులారా, అదే మన జ్ఞాన చక్షు. చర్మచక్షువులతో మనోచక్షువుతో జీవితము ప్రాపంచిక జీవితము, దివ్య చక్షువుతో జ్ఞానచక్షువుతో జీవితము ఆధ్యాత్మిక జీవితము. మధ్యే మార్గం అంటే ప్రాపంచిక జీవితము మరి ఆధ్యాత్మిక జీవితము రెండు కలగలిపి ఉండవాలి మిత్రులారా, కలగలిపి ఉండవాలి. సంసారము నిర్వాణము రెండు కలగలిపి ఉండవాలి మిత్రులారా, కలగలిపి. ఎవరు కళ్ళు తెరవద్దు, మనము హాయిగా కూర్చుని కళ్ళు రెండూ మూసుకుని శ్వాసతో కూలి ఉన్నాము. పిల్లలు పెద్దలు ఆడ మగ వృద్ధులు భారతదేశంలో కానీ అమెరికాలో కానీ రష్యాలో కానీ హిందువులకు కానీ ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ నాస్తికులకు కానీ ఆస్తికులు కానీ అందరికీ ఒకటే ధ్యాన విధానం మిత్రులారా. కృత యుగములో కానీ త్రేతాయుగంలో కానీ ఏ యుగములో అయినా కానీ మిత్రులారా, అందరికీ ఒకటే ధ్యాన యోగము, ఒకటే శ్వాస ధ్యానము, శ్వాసానుసంధానము. గౌతమ బుద్ధుడు దీన్ని ఆనాపాన సతి అన్నాడు. ఆహా, ఎంత హాయో ధ్యానం, ఎంతటి భోగమో ధ్యానం మిత్రులారా. ధ్యానమే భోగం, జ్ఞానమే వైభోగం,
సత్యమే దైవం ఆత్మే సత్యము మిత్రులారా మనమే ఆత్మ పదార్థం ఎవరు కళ్ళు తెరవరాదు హాయిగా కూర్చున్నాం ఎవరు కళ్ళు తెరవరాదు హాయిగా కూర్చున్నాం Thank you.
ఆఖరి 5 నిమిషాలు మిత్రులారా, ఎవరూ కళ్ళు తెరవరాదు, ఎవరూ కళ్ళు తెరవరాదు, ఎవరూ కళ్ళు తెరవరాదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ, ఎంత ఎక్కువగా ధ్యానం చేసుకుంటామో అంత ఎక్కువగా లబ్ధి పొందుతాము. జీవితంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఎంత ధ్యాన భాగ్యం కోల్పోతున్నామో లెక్కలేదు మిత్రులారా. పనికిరాని మాట ఒక్కటి కూడా మాట్లాడకూడదు, పనికిరాని చూపు ఒక్కటి కూడా చూడకూడదు, పనికిరాని తలుపు ఒక్కటి కూడా ఉండకూడదు. నిన్నటి గురించి మాట్లాడరాదు, రేపటి గురించి చింతయ్యేలా వర్తమానంలో శ్వాసానుసంధానం చేద్దాము మిత్రులారా. ఆఖరి 4 నిమిషం ఎవరూ కళ్ళు తెరవరాదు.